టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు తెలుగు తమిళ్లు అన్నదాన కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తిరుపతి రుయా హాస్పిటల్ ఎదుట టీడీపీ నేత విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రారంభించారు. తాత్కాలిక నిర్వహణ విజయవంతం చేసినందుకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అన్న క్యాంటీన్లకు ఈ వారం రోజులు కూడా అన్న క్యాంటీన్ నిర్వహిస్తుంటే మరి ప్రజల ఆదరణ గాని ఎంతమంది ప్రజలు మరి ఎంత ఆకలితో ఉన్నారు మరి ఈ రోజున ఈ అన్న క్యాంటీన్ల దగ్గర ఇంత కోలాహలంగా జనాలు ఉన్నారంటే వాళ్ళంతా కూడా పేద ప్రజలు. అన్న క్యాంటీన్ ద్వారా 5 రూపాయలు భోంచేసినటువంటి వాళ్ళు మరి ఈ రోజున వాళ్ళు అన్న క్యాంటీన్ లేక అలమటించిపోతున్నారు ఆకలితో. అన్న క్యాంటీన్లు ప్రతిచోట స్టార్ట్ చేసి పేదవారికి అందరికి ఫుడ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తప్పకుండా చేస్తుంది. ఒక పేదవారికి ఉపయోగపడే కార్యక్రమం తప్పకుండా చేస్తుంది. 5 రూపాయలకి సంతోషంగా కడుపు నిండా భోంచేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నువ్వు రద్దు చేసావు. నేను ఇదే సూటిగా నిన్ను ఒకటే అడుగుతున్నాను, మిగిలిన కార్యక్రమాలన్నీ వేరైతే ఇది పేదవాడి కడుపు నింపే కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని నువ్వు రద్దు చేయడం ద్వారా కొన్ని లక్షల మంది ఎవరైతే నిరుపేదలు ఈ అన్న క్యాంటీన్ల ద్వారా భోంచేస్తున్నారో వాళ్ళ కడుపు మీద కొట్టినట్టు కానీ నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కష్ట తీర్చుకున్నట్టు కాదు.